హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిబి స్టడీ హబ్. ఈరోజు మనకు రిలీజ్ చేసినటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది, దానిలో ఉన్నటువంటి అంటే ఏ ఒక్క డిఎస్సి అభ్యర్థి అయినా సరే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన డిఎస్సికి, అదేవిధంగా టెట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి టెట్కి ఏ సిలబస్ ఉంది, ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇది ప్రధానమైన సందేహం అండి. అది క్లియర్గా మనకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందులో మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే 2/7/2024 అంటే ఈరోజు అండి. ఈరోజు మనకు నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, ఈ నోటిఫికేషన్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఏ టెక్స్ట్ బుక్ చదవాలి క్లియర్ కట్గా అండి. అంటే ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సోది ఏదైతే ఉందో అది పక్కన పెట్టేయండి. మనకు ఇన్ఫర్మేషన్ పరంగా బుక్లో అంటే మనకు ఆ యొక్క ప్రొఫార్మర్లో ఏమిచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్గా ఏమిచ్చింది అది మనకు క్లియర్గా రాసి ఉంచారండి. ఏ టెక్స్ట్ బుక్ చదవాలనేది పూర్తి వరకు చూడండి వీడియో అయితే. సో ఇందులో మనకు 7వ పేజ్ అండి, ఇది మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. మన యాప్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. మనం రెగ్యులర్గా ఇచ్చేటువంటి నోట్స్ ఏదైతే ఉందో అంటే 1 to 10th class వరకు టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి నోట్స్ను కూడా మనం ఇందులో పెట్టడం జరిగింది. ఆ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లోనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, డిఎస్సికి మరియు టెట్కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే మనకు 7th పేజీలో మనకు 6th పాయింట్, నెక్స్ట్ 7th పాయింట్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, 7వ పేజీ తీయండి. ఇక్కడ మనకు క్లియర్గా ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షల్ బి డిజైన్డ్ బై ద ఎస్సిఆర్టీ, తెలుసు కదండి, ఎస్సిఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అండ్ ద సేమ్ షల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఫాలో ప్రజెంట్ స్టేట్ సిలబస్, ఓకే, ప్రజెంట్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 3 to 5th అండి. ఓకే, 3 to 5th అండ్ ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ 6th నుంచి 10th క్లాస్ వరకునండి. అండ్ ద ప్రజెంట్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 6th నుంచి 9th క్లాస్ వరకు. ఇక్కడ మీకు ప్రధానంగా 3 పాయింట్లు అండి, ప్రధానంగా 3 పాయింట్లు చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే మనకి ఏమున్నాయండి, టెక్స్ట్ బుక్స్ అంటే ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 3 to 5th వరకు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవమని చెప్పారు. మరియు ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి అండి, 6th నుంచి 2వ పాయింట్ ఇది, 6th నుంచి 10th క్లాస్ వరకు ప్రీవియస్ స్టేట్ టెక్స్ట్ బుక్స్ అండి. నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చి మీకు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 6th నుంచి 9th వరకు. ఓకే, ఇక్కడ ప్రధానంగా మనకు 3 పాయింట్లు అండి సిలబస్ పరంగా. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా ప్రజెంట్ సిలబస్ చదవమన్నారు, అంటే ప్రజెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి సిలబస్ చదవమన్నారు. నెక్స్ట్ 6th నుంచి 10th క్లాస్ వరకు ప్రీవియస్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ చదవమన్నారు. నెక్స్ట్ 6th నుంచి 3వ పాయింట్ అండి, 6th నుంచి 9th క్లాస్ వరకు అంటే ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్లు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదండి, 6th నుంచి 9th క్లాస్ వరకు చదవమన్నారు. అంటే ఇక్కడ 10th క్లాస్ ఏ సిలబస్ చదవమన్నారండి, 2024లో మారినటువంటి సిలబస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి పాత సిలబస్, అంటే 2023లో ఉన్నటువంటి 10th క్లాస్ సిలబస్ అనేది చదవమని క్లియర్గా చెప్పారు. ఓకే, ఈ పాయింట్స్ ప్రకారం ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. సో ఇందులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు చదవాల్సింది ఏంటండి, ప్రజెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు, అదేవిధంగా దీనికి ప్రీవియస్గా ఉన్నటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు, ఇదే క్లియర్ కట్గా ఈ పాయింట్స్లో మనకు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే,